మల్లన్న గుట్టపై నిర్మిస్తున్న ఎల్లమ్మ దేవాలయ మండపంలో నాణ్యమైన పనులు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి సెట్టిపల్లి సత్యరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం బృందంతో కలిసి మండప నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ నీలశేఖర్కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొమరవెల్లి మల్లన్న గుట్టపై రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో మండప నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయని, ఆలయ అధికారులు 40 లక్షల టెండర్ను 70 లక్షలకు పెంచినా ఫలితం లేదని వాపోయారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు నత్తనడుకన జరుగుతున్నాయని అన్నారు. దీనికి తోడు పనులు నాసిరకంగా చేసి ముఖ మండప నిర్మాణం దాదాపు పూర్తి కావస్తుండటంతో మండపంలో వేయాల్సిన గ్రానైట్ నాసిరకమైంది వాడుతున్నా ఆలయ అధికారులు ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని, టెండర్లో నమోదు చేసిన విధంగా నాణ్యమైన గ్రానైట్ వాడడం లేదని ఆలయ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు చెరుకు రమణారెడ్డి, తాడూరి రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు బొద్దిపడగా కృష్ణారెడ్డి, సనాది భాస్కర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు దాసరి ప్రశాంత్, కృపాకర్, సార్ల యాదయ్య, తాడూరు మల్లేశం, నవీన్, నూకల శ్రీనివాస్, తేలు మల్లేశం, మల్లయ్య, సాయిలు, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఎండర్మెంట్ డిపార్ట్మెంట్ కానీ కనీస పర్యవేక్షణ చేయలేదు. ఈ పర్యవేక్షణ లోపంతో వాళ్ళంతా కూడా మూకుమ్మడిగా కుమ్మక్కయ్యి ఈ డబ్బులన్నీ కూడా దండుకోవడం కోసం దేవస్థానానికి భక్తులు ఎంతో శ్రమ వచ్చి ఇచ్చినటువంటి నిధుల్ని వీళ్ళంతా కూడా కూర్చొని పందికొక్కులాగా మెక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ అంటే మరి టెంపుల్ నాణ్యం తప్ప వేరే ఏం లాభం లేదు. కాబట్టి ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు కానీ ఈఓ గారు కానీ లేకుంటే దాన్ని మెట్లు దానికి ఇచ్చిన ప్లానర్ కానీ వాళ్ళు కానీ స్పందించి వెంటనే నాణ్యమైన పని చేపట్టాలి. ఆ మెట్ల ఏదైతే ఉన్నదో దాన్ని ఎవరైతే ప్లాన్ ఇచ్చారో ఆ ప్లానర్ దాన్ని భరించాలి. ఒకటి ఈ అవినీతిని వెంటనే అరికట్టాలి. ఈ కేవలం మాత్రం సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తామని గందరగోళం మేము చెప్తామని ఒక టెంపుల్ పనిచేసినప్పుడు భక్తులకు గుడికి డెవలప్మెంట్ ఉంటారా కానీ ఏదో కాంట్రాక్టర్లకు అధికారులకు తిన్నాడా కదా తిన్నే మాత్రం తినే మాట్లాడు చాలా రకమా.